రాయలసీమ గర్జన అంట. సిగ్గులేదా మీకు? నేను రాయలసీమ వాసిగానే చెప్తున్నా. దేనికి రాయలసీమ గర్జన? రాయలసీమ ప్రాంతం ప్రజలంతా కోరుకుంటా ఉండేది అభివృద్ధి, సంక్షేమం, నీళ్లు, నిధులు, నియామకాలు. వెనుకబడిన ప్రాంతానికి నిధులు తీసుకురావడం చేతగాని దద్దమ్మ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. చేత కాదని దద్దమ్మలు ఈ రాష్ట్రంలో రాయలసీమలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు. మీరంతా ఒక చోట చేరి ఒక సమూహం అయిపోయి గర్జిస్తారా? ఎవరి కోసం గర్జనా? మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి గర్జించండి. అయ్యా, కడపకు స్టీల్ ప్లాంట్ తేలేను, నువ్వు ఒక దద్దప్ప ముఖ్యమంత్రివి. తిరుపతిలో రిలయన్స్ పరిశ్రమ వెళ్ళిపోయింది, నువ్వు ఒక దద్దప్ప ముఖ్యమంత్రివి. ఒక పరిశ్రమ తీసుకొని రాలా, ఒక పెట్టుబడి తీసుకొని రాలా? నువ్వు ఒక చేతగాని ముఖ్యమంత్రివి. నువ్వు అసలు రాయలసీమ వాసివే కాదు, రాయలసీమ ద్రోహి అంటూ మీరు పోయి గర్జించండి తాడేపల్లి ప్యాలెస్ ముందర. అదుర్లేసి ఇక్కడ గర్జిస్తారంట. మీరే కదా అధికారంలో ఉన్నారు, మీరే కదా పాలిస్తున్నారు, మీ ముఖ్యమంత్రే కదా, మీరే కదా ఎమ్మెల్యేలు, మీరే కదా మంత్రులు. సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా, నీచాతి నీచంగా ఎవరి మీద దుష్ప్రచారం చేయాలని ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తారా? మేమంతా ఏం కోరుకున్నాం? రాయలసీమ యువతగా, రాయలసీమ విద్యార్థులుగా మేము కోరుకుంటా ఉండేది ఈ ప్రాంతానికి నీళ్లు కావాలి, నిధులు కావాలి, నియామకాలు కావాలి, అభివృద్ధి కావాలి. వెనుకబడిన ప్రాంతానికి నిధులు తీసుకొని రండి, పరిశ్రమలు తీసుకొని రండి, మాకు ఉపాధి కల్పించండి. మేము అడుగుతా ఉంటే దాని గురించి మాట్లాడటంలా ఆత్మాభిమానం, ఆత్మఘోష అంట. మీ ఆత్మ ఘోషిస్తా ఉంది, ప్రజలు చేతకరిస్తున్నారు మమ్మల్ని. ఈ ప్రభుత్వం కూలిపోయేటట్లుంది, ఇంకా ఓట్లు పడవు. ఈ రాయలసీమలో మనల్ని అందరినీ ముందుసారి నెత్తిన పెట్టుకుని గెలిపించారు, ఈసారి తన్ని తరివేస్తారు. ఇప్పుడైనా ఏదో ఒకటి కులాల మధ్య చిచ్చు పెట్టాం గతంలో, ఈసారి ప్రాంతాల మధ్య చిచ్చు పెడితే గాని మనం మన పరిపాలన చేతగాని పరిపాలన పక్కదారి పట్టించలేమని. మీ చేతగాని పరిపాలన పక్కదారి పట్టించేదానికి ఈరోజు గర్జనలు పెడతారా? ప్రజలంతని పోలీసులు పెట్టుకుని తోలుతారా? అడ్డం పెట్టుకుంటారా? వాలంటీర్లని, రెవెన్యూ వ్యవస్థని, ఒక వ్యవస్థను కాదు అన్ని వ్యవస్థలు పెట్టుకొని మొన్నేమో తిరుపతి, ఈరోజు ఏమో కర్నూలులో ఎవరు అడుగుతున్నారయ్యా? మాకు ఉద్యోగాలు కావాలి. జాబ్ క్యాలెండర్ మీద ప్రశ్నించండి. మీరు ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తీసేస్తా ఉన్న దాని మీద ప్రశ్నించండి. గాలేరు నగిలి మీద ప్రశ్నించండి. అంద్రీని మీద ప్రశ్నించండి. తెలుగంగా సెకండ్ లైన్ మీద ప్రశ్నించండి. పరిశ్రమల కోసం ప్రశ్నించండి. కానీ ఈ విధంగా గర్జనలు పెట్టే ఇక్కడ ఊరు చూస్తూ ఊరుకోరు. మేమంతా కోరుకుంటా ఉండేది మా ప్రాంత అభివృద్ధి తప్ప ఇంకోటి కాదు.